నేను పాట రాశాను చాలా కాలం క్రితం. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని క్షణమే అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. ఆరణ్య మార్గములో అలసిపోయి నేను, దిక్కుతోచక భయముంది తిని. అంటే అరణ్యం అంటే లోకారణ్యం అని అర్థం. ఆరణ్య మార్గములో అలసిపోయి నేను, దిక్కుతోచక భయముంది తిని. నా ఎదుటే నిలిచి నన్నాకర్షించి ప్రియముగా మాట్లాడితివే ప్రభువా, ప్రియముగా మాట్లాడితివే. ఇది ఇశ్రాయేలుకి సంబంధించిన చరణం బైబిల్లో ఉంటుంది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వస్తున్నది ఈమె యవతి అని అంటుంది. దానిని నేను అరణ్యములోనికి ఆకర్షించి అక్కడ దానితో నేను ప్రియముగా మాట్లాడిదను మాట్లాడి తిని అంటాడు. మనం ఎప్పుడైతే లోకము నుండి బయటకు వస్తామో, ప్రత్యేకించబడతామో, అప్పుడు ప్రభువుకి మన మీద ప్రేమ పెరిగింది. మనం లోకంతో మమేకమై ఉన్నప్పుడు, లోక మనుషుల్లాగా బ్రతుకుతున్నప్పుడు, లోకస్తుల్లాగా మాట్లాడుతున్నప్పుడు, లోకస్తుల్లాగా తలంచుతున్నప్పుడు ఆయన అంతగా మనకు సమీపంగా ఉండడేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే శ్రమలో ఉంటావో, కష్టంలో ఉంటావో, అగ్నిలాంటి శ్రమలలో ఉంటావో, అప్పుడు ఒక్క అంగుళం కూడా అవతల నిలబడడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకున్నంత దూరంలో ఉంటాడు ఆయన. షడ్రకు మేషక్ అభేదనగులు అగ్నిగుండంలో పడకపోతే ఆయన అక్కడికి దిగొచ్చేవాడే కాదు. అసలు ఆయన స్వరూపాన్ని చూసేవారు కాదు, ఆయనతో అంత స్పష్టంగా మాట్లాడేవారు కాదు. దానియేలు సింహాల గుహలోని పడగ వేయకపోతే మహోన్నతుడైన దేవుడు ఆ గుహలోనికి దిగివచ్చేవాడు కాదు. ఆయన నా రాత్రంతా కాపాడేవాడు కాదు, ఆయనను కన్నులారా చూసేవాడు కాదు దానియేలు, ఎంత పెద్ద భక్తుడైనా. కనుక నువ్వు ఉంటున్నటువంటి శ్రమలలోనే దేవుడు నీకు దొరుకుతాడు, నీ కష్టంలోనే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఆ శ్రమలలో కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకి, ఆయన మీద ఆధారపడి సనుగుకోకుండా గొనుక్కోకుండా కానీ దేవుని ఎడల ప్రభువా, నీవు నడిపిస్తున్న మార్గం ఇది, ఈ మార్గంలో ఎత్తుపల్లాలు సహజమే, ఈ ఎత్తుపల్లాలలో రోడ్డుని సదరం చేయమని అడగకూడదు, ఎత్తుపల్లాలు లేకుండా చేయమని అడగకూడదు. ప్రభువా ఈ ఎత్తుపల్లాలలో నడుస్తున్న నన్ను నా కాలు బెనకకుండా చూడండి, నేను జారిపడకుండా చూడండి, ఇలా అడగండి దేవుణ్ణి. అంతేగాని అసలు రోడ్డే ఒకే లెవెల్లో ఉండాలని ఎప్పుడూ కోరుకోవద్దు, అది సాధ్యపడే పని కాదు. నీ జీవితం కూడా ఎత్తుపల్లాలు గుండానే వెళ్ళాలి. అందుకని దేవుని సన్నిధిలో మీరు కోరుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువా నాకు తోడుగా రండి, మీరు ఎక్కడైనా నడిపించండి, ఏ అడవిలోనైనా నడిపించండి, ఏ మరి ఎత్తుపల్లాలలోనే నడిపించండి, మీరు నాకు తోడుంటే చాలు నాయన చెప్పండి. దేవునికి మన మీద కనికరం పుట్టింది, ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన లేని హైవే రోడ్లో నడవటం కంటే ఆయన ఉన్న అరణ్యములో నడవడమే గొప్ప మేలు. నీకు అర్థమవుతుందా? ఆయన లేని, తోడు లేని హైవే రోడ్లో నుండి మనం నడవటం కంటే ఆయన తోడుగా ఉన్నటువంటి అరణ్యములో నడిచినా మనకు గొప్ప మేలే జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని ప్రభువా మీ కృపే మాకు ఆధారం,
మీ వాత్సల్యతే మాకు తోడుగా ఉండాలి అని చెబితే దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టరు.